IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రైతులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రయోజనాలు కల్పించేలా పలు పథకాలు అమలు చేస్తోంది. పంటలకు పెట్టుబడి సాయం, బీమా, రైతులకు పెన్షన్ వంటి పథకాలు ఇందులో ఉన్నాయి. ఆ జాబితాలో ప్రధానమైనవి కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఉన్నాయి. ఈ పథకాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో 2020లో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. రైతులకు వారి సాకు ఇతర అవసరాల కోసం ఒకే విండోలో బ్యాంకుల నుంచి రుణాన్ని సకాలంలో అందించడమే దీని ఉద్దేశం. భూ యజమానులైన రైతులకు, కౌలు రైతులుగా పేర్కొనే వారికి విడిగా ఉమ్మడిగాను రుణాలు అందిస్తుంది. పంట తర్వాత ఖర్చులు, మార్కెటింగ్ కోసం, గృహ వినియోగ అవసరాలకు సైతం లోన్ తీసుకోవచ్చు. పాడి పశువులు, చేపల పెంపకం, వ్యవసాయ పంపుసెట్లు, స్ప్రేయర్లు మొదలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు లోన్స్ ఇస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 2016లో ప్రారంభించింది కేంద్రం. ప్రకృతి నష్టాల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేశారు. విత్తడానికి ముందు, పంట తరువాత కలిగే నష్టాలకు సమగ్ర పంట బీమా అందిస్తుంది. పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులు పంటల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు 36 కోట్లకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఈ స్కీమ్ 2019లో ప్రారంభించింది కేంద్రం. చిన్న సన్నకారు రైతుల కోసం స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. 2019 ఆగస్టు నాటికి భూ రికార్డులలో పేర్లు ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల 2 హెక్టార్ల వరకు సాగు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులందరూ ఈ పథకానికి అర్హులే. రైతులు వారి వయసును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెన్షన్ ఫండ్ కు జమ చెయ్యాలి. కనీసం 20 ఏళ్ల పాటు చందా చెల్లించాలి. రైతులకు 60 ఏళ్ల వయసు తరువాత నెలవారీ 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. 2022 జనవరి 31 నాటికి మొత్తం 21,86,918 మంది రైతులు ఈ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిత నీటిపారుదలతో విస్తరించడం, నీటి వృధాను అరికట్టడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం. 2021-22 సంవత్సరానికి 10 లక్షల హెక్టార్లకు పైగా భూమి మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చిన్న సన్నకారు రైతుల కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందించేందుకు 2018లో ఈ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చారు. 2019 జూన్ 1 నుంచి ఈ స్కీమ్ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ వర్తింపజేస్తున్నారు.